కార్మిక ఐక్యత, ఆర్టీసీ కార్మిక ఐక్యత, ఆర్టీసీని ప్రభుత్వంలో రాష్ట్ర కమిటీ జేఏసీ పిలుపు మేరకు మరి ఆర్టీసీలో తెలంగాణ ఆర్టీసీలో ముందుగానే సమ్మె నోటీస్ ఇచ్చి చట్టపరంగా మరి 25 రోజులు సమ్మె చేసినప్పటికి కూడా కార్మికులను ఇంత దూరం తీసుకురావడం అనేది ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్ కానీ చాలా దారుణమైన విషయం. ఇది రాష్ట్రంలో తెలంగాణ వస్తే ఆ రోజు మరి ఏదైతే ఉద్యమంలో మీరు కూడా మాతో పాటు ఉండాలని చెప్పి ఆనాడు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి గారును హరీష్ రావు గారు మరి కోదండరామ్ గారు కూడా మరి ఆనాడు యూనియన్లో వివాదాలు లేకుండా ఒక కమిటీ వేసి మరి ఆ యూనియన్లో పంపి మరి రాష్ట్రంలో సకల జనుల సమ్మెలో మరి ఆనాడు ఏపీఎస్ఆర్టీసీ ఉన్నప్పటికి కూడా మన తెలంగాణకు సంబంధించి కమిటీని వేసి మరి కోదండరామ్ మరి హరీష్ రావు గారికి అప్పచెప్పడం, దాంట్లో భాగంగా మరి ఏపీఎస్ఆర్టీసీలో చేసిన ఆనాడు ఇలా టీఎస్ఆర్టీసీ అయింది. మరి ఆనాడు 27 రోజులు సకల జనుల సమ్మెలో ఉద్యోగాలు విడనాడి మరి జీతాలు లేకుండా కూడా మరి 27 రోజులు సమ్మె చేస్తే దానికి తోడుగా మరి రాష్ట్ర ప్రజలు కానీ మరి ఉద్యోగస్తులు కానీ సకల జనులు కానీ అందరూ సహకరించి ఉద్యోగస్తులు మరి ఆర్టీసీ ముఖ్యమని చెప్పి ఆనాడు ఆర్టీసీ కార్మికులు కూడా ఆ ఉద్యమం చేయకపోతే ఈనాడు తెలంగాణ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి
మేము ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి ఈ కోరికని ఇలా కోర్టు అని కాదు, కోర్టే ముఖ్యం కాదు, కోర్టు తీర్పును దాన్ని కూచా తప్పకుండా మరి దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఇవాళనైనా దాన్ని సాల్వ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మీ జీతాలు ఎక్కడికి పోవు మా కార్మికులై, మీరు ఎప్పుడు కూడా ఆధార్యపడద్దు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం అది మానుకోవాలి, ఆత్మహత్య అనేది ఉండకూడదు, మనం ధైర్యంగా ఉండాలి. జీతం ఎక్కడికి పోలేదు, ఆర్టీసీలో ఎన్నడు సమ్మె చేసినా జీతం పోగొట్టుకోలే, మన జీతాలు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు ఎక్కడికి పోవు, దాన్ని మీరు ఏదో మనసా పెట్టుకొని మనస్తాపం గురికవద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి సెలవు తీసుకుంటాం. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ఈరోజు 25 రోజుకు సమ్మె చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత మరి హైకోర్టు ప్రభుత్వాన్ని కానీ మరి మేనేజ్మెంట్ కానీ చురుకులు అందించింది. ఎందుకంటే వారు ఒకటే ఉద్దేశంతో ఉన్నారు, వాళ్ళ కార్మికుల యొక్క డిమాండ్స్, న్యాయమైన డిమాండ్స్ను మేము నెరవేర్చాము, నెరవేర్చాలనే ఆలోచన కూడా మనసులు లేకుండా సమ్మెలకు పిలిచి మరి సమ్మెను అర్థరంతంగా ముగించేసి మీరు వెళ్ళిపోతారా అని చెప్పేసి మమ్మల్ని బయటకు పంపించే ధోరణిలో చేయడం జరిగింది. దానికి హైకోర్టు చాలా మంచిగా స్పందించింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రాయితీలు ఎన్ని ఇవ్వాలనో ఇప్పటివరకు కూడా వాళ్ళ ప్రభుత్వంకి దగ్గర క్లారిటీ లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు లేనట్టయితే వాళ్ళు ఇప్పటివరకు ఇంత ఇచ్చినాము, ఇంత రావాల్సి ఉన్నాయి అని ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు. అలాగే మరి వాళ్ళు ఇచ్చే ఇంతమందు ఒక ఇప్పటివరకు నిన్న వరకు 19 మంది కార్మికులు వివిధ కారణాల వల్ల ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికైనా నిన్న మన ఉమ్మడి జిల్లాలోనే ఉస్తామాబాద్ చెందిన లతా అనే కండక్టర్ మరి మరణం చెందింది. మరి ఇప్పటికి కూడా కేసీఆర్ గారు మిమ్మల్ని మేము విన్నవిస్తున్నాము. మరి కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను మీరు ఫస్ట్ చర్చలు ఇచ్చిన తర్వాత సాధ్యోపసాధ్యాల మీద కమిటీ వేయండి, కమిటీ ముఖ్యమంత్రి కమిటీ వేస్తారా, మీరు ఐఏఎస్ కమిటీ వేస్తారా చేసి ప్రజల కోరికలు ప్లస్ కార్మికులకు మరి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటికైనా కోరుకుంటున్నాము. కోరుకొని ఈ సమ్మె ఇప్పటికి కూడా ఇంకా కొన్ని రోజులైనా మేము తీసుకెళ్తామని కానీ మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంతవరకు కూడా ఈ సమ్మె ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. రోజైతుంది మేము సమ్మె చేయబట్టి సారు రోడ్ల పైన బాగా బాధపడుతున్నా, మా కష్టాలు చూస్తలేరు, బలిదానాలు మా అక్క చెల్లెళ్ళు అధైర్యంగా మీరు వేసే మాటలకు, మీరు మాట్లాడే జోరుకు, ఉదుర్నగర్ల గెలిచిన గెలుపుకు మీరు మాట్లాడే మాటలకు మా ప్రాణాలు ఎట్లయితున్నాయి సారు. అందరు ఒక రకంగా ఉంటారా సార్? ఒక బక్క ఎత్తు ఉంటుంది, ఆ ఎత్తును కూడా కాపాడాలి సార్. మీరు అన్న ఒక రకంగా ఉంటారు. చెల్లెళ్ళు తట్టుకోలేక నిన్న నీరజ మా చెల్లి చనిపోయింది, లత చనిపోయింది, మా సంగతి ఏం సారు? మీరు మా కుటుంబానికి పెద్ద దిక్కును తెచ్చిస్తారా మీరు? వాళ్ళ పిల్లల సంగతి ఏం సారు? మీరు ఎక్స్కేజ్ అవి ఇవి డబ్బులు ఇస్తారు, డబ్బులతో ఆ కుటుంబం సరిపోతుందా సార్? ఇది కరెక్ట్ కాదు సార్. అదే నీ కవిత కండి బిడ్డ చనిపోతే ఊకుంటారా సార్? మీరు ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ బంద్ పెట్టి ఆగ చేస్తారు? మా ప్రాణాలు ఈగాలనుకుంటారా, ద్రోమాలనుకుంటారా? ఆడవాళ్ళు ఆర్టీసీ స్థాపించింది ఆడామనే, ఆడామనే రాష్ట్ర తెలంగాణ ఇచ్చింది ఆడమ్మనే, సోనియమ్మ. మేము కూడా లేడీస్ ఉన్నప్పటికీ ఇంత బాగుపడుతున్నావు, ఇన్ని ఓట్లు పడుతున్నాయి, నువ్వు మాత్రము నీ బిడ్డ కవిత ఎట్లమ్మో మా ప్రాణాలు కూడా అంతా, మా అన్నదమ్ములు మేము బాగా కష్టపడుతున్నాము. మేమేమో ఓట్ల గురించి కాదు, మరేమో రాజకీయ పార్టీ కాదు, చెమటోడిచే కష్టం చేసి రక్తం చిందేది మాది, మా రక్తంతో నడిపిస్తున్న బస్సులను డీజిల్ మా రక్తమే అవుతుంది. మీకు ఎందుకు సార్ ఇంత అరాచకత్వం చూపిస్తుండ్రు? మిమ్మల్ని ముందు ఉంచినాము కానీ మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేరు. మా ఆడపిల్లల శవాలను ఒకసారి చూడండి సార్, ఆ పిల్లల చిన్న పిల్లల చూస్తానని హృదయం ఇదేస్తలేదా? తల్లి కేసీఆర్ గారు, భార్య గారు, మీరన్నా మా బాధ, మా పిల్లల నీ బిడ్డలాగా మేము కూడా చనిపోతున్నామమ్మ. మీ సార్ చెప్పండి ఏ క్షణాన్ని ఎట్లుంటాడో ఏం కథను, ఆయన ఎట్లా చేసుకున్నావు నువ్వు, నీకు తెలియాలి ఆయన సంగతి ఏంటో చూసి మాకు మాకు ప్రాణభిక్ష పెట్టు తల్లి. పిల్లలు అక్కలు చెల్లెళ్ళు అధైర్యపడద్దు సారు. మనం ఎప్పుడే కానీ కష్టాన్ని నమ్ముకున్నాం, మనము మామూలుగా చెమటాడపగా డబ్బులు తీసుకెత్తలేము, కష్టపడి తీసుకెత్తున్నాము కాబట్టి మనం సంతోషంగా డ్యూటీ చేసుకోవాలి, ఉండాలి. ఆయన మాటలకు మనము ఇది కావద్దు, ఆయన మాటలకు మనం అలసిపోవద్దు, మనం వినాలి, మనం విని మనం డ్యూటీ మనం మన పట్టుదల. సూర్యచంద్రుడు